హిందీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా కోర్టుకు తరలించారు అంతకుముందు పోలీసులు సంజయ్ను హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిపల్ మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సంజయ్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ జిల్లా ప్రధాన మున్సిపల్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు దీంతో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పోలీసులు సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించారు మరోవైపు సంజయ్ బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాటికి వాయిదా పడింది న్యాయమూర్తి ఎదుట వాదనలు వాడివేడిగా జరిగాయి పోలీసులు మిమ్మల్ని కొట్టారా అని న్యాయమూర్తి అడగ్గా తన చొక్కా తీసి ఏసీపీ సిఐలు కొట్టారంటూ గాయాలను చూపించారు బండి సంజయ్ తనను అకారణంగా అరెస్టు చేశారని కారణాలను కూడా వెల్లడించకుండా రోజంతా అనేక ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్ర గందరగోళాన్ని సృష్టించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు అయితే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని సంజయ్ బయటికెళ్తే విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తారని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని బెయిల్ ఇవ్వొద్దని కోరారు పోలీసుల తరపు న్యాయవాదులు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జ్ సంజయ్కి రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు బండి సంజయ్ను రాత్రి పది గంటలకు కరీంనగర్ జిల్లా కారాగారానికి తర తరలించారు ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ ఏడు తొమ్మిది ఒకటి ఏడును కేటాయించారు ఇతర ఖైదీలతో పాటు ఆయనకు సాధారణ బ్యారట్ను కేటాయించారు బండి సంజయ్ను రిమాండ్ చేయటం ఇల్లీగల్ అన్నారు బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్ కరుణసాగర్ ఇది సుప్రీంకోర్టు గైడ్ కు విరుద్ధమన్నారు కోర్టు కోర్టు ఆర్డర్ కాపీ రాగానే సుప్రీంకోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్టును మూవ్ చేస్తామని చెప్పారు ఖమ్మం జైలుకు పంపించాలని అనుకున్నప్పటికీ సెక్యూరిటీ కారణాలతో సంజయ్ రిక్వెస్ట్తో కరీంనగర్ జైలుకు తరలించారన్నారు ఫుడ్ చెక్ చేసిన తర్వాతే ఆయనకు ఇవ్వాలని ఆర్డర్లో పేర్కొన్నారు బండి సంజయ్ గారి రిమాండ్ పైన ఇల్లీగల్ గా ఫార్టీ వన్ ఏ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా చేసిన రిమాండ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ల పైన కంటెంట్ ప్రొసీడింగ్ మూవ్ చేయబోతున్నాము సుప్రీం కోర్టులో అలాగే ఈ యొక్క రిమాండ్ ఇల్లీగల్ కాబట్టి రిజెక్ట్ చేయాల్సిందిగా మనం కోర్టు వారిని ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది కానీ కోర్టు వారు దాన్ని రిమాండ్ చేయడం జరిగింది బండి సంజయ్ గారికి ఇనిషియల్ గా ఖమ్మం జైలు పంపడం ఆర్డర్ ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఖమ్మం కాకుండా కరీంనగర్ జైలుకి పంపాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేయడంతో కోర్టు వారు మన్నించి బండి సంజయ్ గారిని మీ వాళ్ళందరినీ కూడా కరీంనగర్ జైలుకి పంపాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే బండి సంజయ్ గారికి ఇచ్చేటువంటి ఆహారాన్ని టెస్ట్ చేసి ఆ యొక్క టెస్ట్ రిపోర్ట్ ను కూడా కోర్టుకు ఫైల్ చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది